హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలేశ్వర్ అన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. చిరంజీవి గారి చిన్నల్లుడు, మాజీ చిన్నల్లుడు చనిపోయారు అని చెప్పేసి వార్త రావడం చూస్తున్నాం సార్. మరి ఏం జరిగింది, అతని డీటెయిల్స్ ఏంటి సార్? యా, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆ అమ్మాయి లవ్ చేసి అప్పట్లో పెద్ద సంచలనమైంది. 2007లో జరిగింది అది. 2007లో ఒక్కసారిగా అది పెద్ద సంచలనం. చిన్న కూతురు లేచిపోయిందని రకరకాలుగా అప్పట్లో పుకార్లు వచ్చాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ నుంచి కూడా ప్రమాదం అని చెప్పి శ్రీజ తను అప్పట్లో ఆమె పెళ్లి చేసుకున్న తన పేరు శిరీష్ భరద్వాజ్. సో ఈ శిరీష్ భరద్వాజ్కి ప్రాణభయం ఉంది మాకు ఇద్దరికని ఆ అమ్మాయి కూడా చెప్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి తన గన్ను తీసుకొని ఓపెన్గా, ఈ గన్నుని నేను సరెండర్ చేస్తున్నాను, నాకు నేను వాళ్ళకి ఎటువంటి హాని చేయను అని చెప్పి అతను ఓపెన్గా మాట్లాడాడు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీలో ఇలా జరగడం ఇది రెండవసారి. అంతకుముందేమో ఉదయ్ కిరణ్ ఎపిసోడ్ జరిగింది. ఉదయ్ కిరణ్తో పెద్ద కూతురికి నిశ్చితార్థం కూడా అయింది, దాని తర్వాత అది క్యాన్సిల్ అయిపోవడం, ఇవన్నీ ఈ గొడవలన్నీ జరిగాయి. అందువల్ల ఇదేమో ఇంకా ఇది అదన్నా పద్ధతిగా జరిగింది. అది వాళ్ళు వద్దనుకున్నారు, ఉదయ్ కిరణ్తో క్యాన్సిల్ చేసుకున్నారు. అది కామన్, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇది చిరంజీవి చిన్న కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియకుండా ఎదిరించి పెళ్లి చేసుకుంది అనేది పెద్ద ఎత్తున వచ్చింది. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా చిరంజీవిని అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో ఆయన బాధను అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా కన్న తండ్రి తన కూతురు తన మాట వినకుండా ఎవరినో పెళ్లి చేసుకునింది, ఆ వ్యక్తి ఈ అమ్మాయికి భర్త అయ్యే అర్హతలు ఏమాత్రం లేవు అని తను నమ్ముతున్నాడు. ఇవన్నీ కామన్, ఎవరికైనా ఎనీ తండ్రి ఏ ఫాదర్కైనా ఉన్న ఇదే. అలాగే చిరంజీవి బాధపడ్డాడు తప్ప దాని మీద వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికో ఇంకోటి ఇంకోటి చేయాలి. అదే మనకి మోహన్ బాబు తీసుకో, మోహన్ బాబు కూడా ఇదే విధంగా కూతురు మంచులక్ష్మి వెళ్ళి ఉన్నలో చేసినప్పుడు వాళ్ళని డీల్ చేసి చాలా రఫ్గా డీల్ చేశాడు, బెదిరించాడు, ఇవన్నీ చెబుతారు. కానీ చిరంజీవి అవేం చేయలేదు, వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేద్దాం అనుకున్నాడు. తర్వాత వాళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే చిరంజీవి భయపడినట్టుగానే ఆ అమ్మాయి అతనితో సరిగ్గా లేకపోయింది. వాళ్ళు కట్నం కోసం వేధించడం, చిరంజీవి కూతుర్ని ఇబ్బందులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. దాంతో ఇంకా అమ్మాయికి వేరే మార్గం లేకుండా మళ్ళీ చిరంజీవి గారిని ఆశ్రయించడం జరిగింది. అలాగా చిరంజీవి మళ్ళీ ఆ అమ్మాయిని అక్కుని తీర్చుకున్నాడు. ఒక పాప, వాళ్ళకిద్దరికి పాప పుడితే ఆ పాపను కూడా తను ఓన్ చేసుకున్నారు. అంటే తన బిడ్డ ఒక తప్పు చేసి మళ్ళీ వచ్చినా పర్లేదు, చాలామంది ఏంటంటే నువ్వు నాతో చచ్చినట్టు నాకు సమానం, అసలు నువ్వు నీ ముఖం నాకు చూపించద్దు, ఈ వ్యవహారాలు అంతా ఉంటాయి. కానీ చిరంజీవి కానీ ఆయన భార్య కావచ్చు, సురేఖ గారు కానీ వీళ్ళందరూ కూడా తమ కూతురు తమకి నచ్చని ఒక పని చేసి ఉండొచ్చు, అంత మాత్రాన తనను దూరం పెట్టడం కరెక్ట్ కానీ మళ్ళీ దగ్గర తీసుకున్నారు. అలాగే 2016లో వాళ్ళకి విడాకులు వచ్చింది, సారీ 14లో విడాకులు వచ్చింది. మళ్ళీ కళ్యాణ్ దేవ్ అనే ఒక అబ్బాయితో 16లో మళ్ళీ పెళ్లి చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ పెళ్ళి కూడా ఎక్కువ కాలం ఉండలేదు, వాళ్ళకి మళ్ళీ ఒక పాప పుట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్కి శ్రీజాకి మధ్య విభేదాలు వచ్చాయి, ఒకరినొకరు ముందుగా అన్ఫాలో చేసుకున్నారు, దాని తర్వాత ఇండైరెక్ట్ పోస్టులు వచ్చాయి, అలాగా ఓపెన్ అయినారు. మొత్తంగా వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. కళ్యాణ్ దేవ్ సపరేట్గా ఉంటున్నాడు, శ్రీజ సపరేట్గా ఉంటుంది. శ్రీజ కూడా తన కెరీర్ని తను బిల్డప్ చేసుకుంటుంది, ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. అలాగే జరుగుతుంది శ్రీజ ఇది. మధ్యలో కూడా శ్రీజ మూడో పెళ్ళి కూడా చేసుకోబోతుంది అన్నారు. ఇవాళ అర్బన్ సమాజంలో ఒక రకమైన దీంట్లో ఇండియాలో కూడా ఇవన్నీ కామనే. అమ్మాయిలు కూడా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అబ్బాయిలు చేసుకుంటున్నారు, ఇవన్నీ కామనే. కాకపోతే ఇక్కడ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో జరగడం వల్ల కొంత ఆడ్గా అనిపిస్తుంది. ఇదేంది చిరంజీవి ఫ్యామిలీలాగా ఉంది, నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు ఇచ్చింది, ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా వాళ్ళ ప్రైవేట్ జీవితాలను గురించి మనం కామెంట్ చేయకూడదు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే విడిపోవడం కూడా అంత ఈజీ ఏం కాదు, ఇవాళన్న పరిస్థితులు ఎంతో ఇబ్బంది అయితే కానీ విడిపోరు, అది వాళ్ళ ప్రాబ్లం, అది దాన్ని మనం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే 2016లో పెళ్లి చేశాడు, అది కూడా పోయింది. అయితే ఇటు శిరీష్ భరద్వాజ్ విషయానికి వస్తే, అతను మరి ఒక లవ్ చేసి చిరంజీవి స్థాయి కూతుర్ని ఏదన్నా అతను ఆస్తి
లేకపోతే తనకు కూడా ఏమన్నా సినిమాలో వస్తుందా అని ఏమన్నా ఆశించి చేసుకున్నాడా, లేకపోతే ఒక్కోసారి పెళ్లి చేసుకునేటప్పుడు కొంత ప్రేమతోనే చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళకి డబ్బు ఆశ రావచ్చు, ఇలాగ ఏదేమైనా చిరంజీవి లాంటి కూతురు ఏమీ లేకుండా మన ఇంట్లో ఉంటే ఏమనుకున్నారేమో అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో అమ్మాయి బయటకు వచ్చేసింది. దాని తర్వాత అబ్బాయి కొద్ది రోజుల్లో అబ్బాయి న్యూస్ లేదు. తర్వాత బీజేపీలో చేరాడు అనేది వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరాడు, బీజేపీలో పనిచేస్తున్నాడు అనేది వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో హైదరాబాద్లో ఉంటున్న డాక్టర్ ఒక అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చింది. ఆ అమ్మాయి పేరు విహన, డాక్టర్గా పనిచేస్తుంది. అప్పుడు 2019లో అంటే ఈ అమ్మాయికి రెండో పెళ్లి అయినా, కళ్యాణ్ దేవతో పెళ్లి అయిన 3 ఏళ్ళకి ఈ శిరీష్ భరద్వాజ్ పెళ్లి చేసుకున్నాడు, డాక్టర్ విహన అనే ఒక హైదరాబాద్ బేస్డ్ అమ్మాయిని. సో పెళ్లి చేసుకున్నాక పెద్దగా అతని గురించి ఎక్కడ వార్తలు రాలేదు. అతను ఏమయ్యాడు ఏంటి అనేది పెద్దగా, అతను కూడా బీజేపీలో కూడా పెద్దగా యాక్టివ్గా లేడు, అందుకని అతని మీద ఎక్కడ వార్తలు కూడా లేవు. అతను పెద్ద సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం కానీ, లేకపోతే శ్రీజ గురించి ఏదో కామెంట్లు చేయడం కానీ అవన్నీ అతను కూడా చేయలేదు, అందువల్ల వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు సడన్గా అతను చనిపోయాడని వార్త ఇందాక వైరల్ అయింది. అదేంటంటే అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ వ్యాధితో అతను ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. సో దానివల్ల లంగ్స్ ఫెయిల్యూర్ వల్ల అతను చనిపోయాడని చెప్తున్నాడు. మేబీ కోవిడ్ ఎఫెక్ట్ కూడా అయ్యిండొచ్చు అని కూడా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ అతనికి వచ్చినప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, దాని తర్వాత పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ కూడా అతనికి ఉన్నాయి. సో దాని నుంచి అతనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అందలేదని చెప్తున్నారు. సో మేబీ కోవిడ్ బాధితులు ఇతను కూడా ఒకటి కావచ్చు. సో ఆల్రెడీ వీక్గా ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలామంది మనం చూస్తున్నాము చనిపోతున్నారు. కోవిడ్ ఒకటి, దాని తర్వాత ఈవెన్ వ్యాక్సిన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి ఇప్పుడు అనేక పరిశోధనలు వచ్చాయి. దాని మీద కేసులు కూడా సుప్రీంకోర్టు వరకు, కోవిషీల్డ్ మీద, కోవాక్సిన్ మీద, రెండింటి మీద కూడా సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అంటే బాగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రావడం, హార్ట్అటాక్ రావడం, చనిపోవడం అనేది చూస్తున్నాం. అంటే ఆ మధ్య షాపులు నిలబడి ఏదో మెడికల్ షాపులు మెడిసిన్స్ అందిస్తూ కుప్పగొల్లు ఎక్కడ చనిపోయాడు, అలాగా చాలాసార్లు సడన్ అనమాట, అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చనిపోయిన కేసులు చాలా చూస్తున్నాం. పునీత్ రాజకుమార్ లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. సో అటువంటి ఒక పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో ఈ శిరీష్ భరద్వాజ్ చనిపోయాడా లేదా అని తెలియాలి. ఏదేమైనా లంగ్స్ అనేది ప్రధాన కారణం చెప్తున్నారు. వాళ్ళ భార్య కూడా డాక్టరే కాబట్టి ఆమె కూడా శాయశక్తులా ట్రై చేసింది, కానీ అతన్ని కాపాడుకోలేకపోయింది అంటున్నారు. ఇది చిరంజీవి చిన్నల్లుడు కాబట్టి ఇది వైరల్ అయింది న్యూస్. ఏదేమైనా హెల్త్ పరంగా చనిపోయినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ దీని మీద కామెంట్ చేయడానికి ఎవరు కూడా అడగలేరు, ఎందుకంటే అది అయిపోయిన ఇష్యూ, వాళ్ళకి సంబంధం కూడా లేదు. సో వాళ్ళు దీని మీద ఏం కామెంట్ చేస్తారు? సో ఒక అంటే ఒక రకంగా అతని కూతురు చిరంజీవి మనమరాలు. సో అతని కూతురు అనేది అయితే కాదని లేము. కూతురు కూడా తండ్రి తప్పుడప్పుడు కలుస్తూ ఉండేదని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మనం చూస్తే కళ్యాణ్ దేవ్ కూడా వారానికి ఒకసారి ఎప్పుడో తీసుకెళ్తున్నాడు, కూతురుతో గడుపుతున్న ఫోటోలని కళ్యాణ్ దేవ్ కూడా షేర్ చేసుకుంటున్నాడు. అయితే ఈ అబ్బాయి శిరీష్ భరద్వాజ అలాగా తండ్రితో కూతురున్న ఫోటోలు అవన్నీ బయటకైతే రాలేదు.